Hi everyone, welcome back to Raji Homestyle. ఈ రోజు రాజీ హోమ్స్టైల్లో మిగిలిపోయిన అన్నంతో పునుగులు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. నార్మల్గా చాలామంది ఇండ్లల్లో నైట్ అన్నం అనేది మిగిలిపోతూ ఉంటుందండి. ప్రస్తుత కాలంలో మార్నింగ్ టైం చద్దన్నం తినడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు. అలాంటి టైంలో అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పునుగులు కానీ వడలు కానీ ఏవైనా రెసిపీస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను పునుగులు చేసి చూపిస్తానండి. ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీకి వేసుకుని మెత్తగా పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఇలా పేస్ట్లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేయొద్దండి, వాటర్ని ఎక్కువగా వేస్తే జోర్ జోర్ అయిపోతుంది. వాటర్ని తక్కువగా వేసుకుంటూ గట్టిగా ఉండేలాగా చూసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పేస్ట్ అంతా ఒక కప్పు మైన ఉందండి. దీనికి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మైన శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీరాని, సన్నగా తురిమి పెట్టి ఉంచుకున్న క్యారెట్ తురుముని, సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లి ముక్క, అలాగే 1 పెద్ద సైజు క్యారెట్ అయితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని, కరివేపాకు ఆకుల్ని, 1 చిటికెడు పసుపుని కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా 2 లేదా 3 తీసుకోండి, ఎక్కువగా పట్టవు. ఇందులోనే 1 అంగుళం అల్లాన్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు ముక్కలుగా కట్ చేసి వేసుకోవటం ఇష్టం లేకపోతే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చండి, ఇది మీ చాయిస్. ఇప్పుడు ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమైనా పడితే గనక చేతితో కొద్దిగా జీలకరించి వేసి కలుపుకోవచ్చండి, ఎక్కువగా వాటర్ కూడా పట్టవు. రైస్ అనేది తేమ శాతంతోనే ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పట్టదు. ఒకవేళ కొద్దిగా పడితే గనక కొద్దిగా స్ప్రింకిల్ చేసి కలుపుకోండి మిశ్రమాన్ని. మిశ్రమం అనేది గట్టిగా ఉంటే గనక పునుగులు కూడా క్రిస్పీగా వస్తాయి. స్టవ్ పైన గుంతపాటి పెన్నాన్ని పెట్టేసి అందులో పునుగులు వేయించుకోవటానికి సరిపడ ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి పునుగులని వేసుకోవాలి. అలాగే హై ఫ్లేమ్లో ఉంచి పునుగులను వేసామంటే పునుగులు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పునుగులని వేసుకోవాలి. వీటిని అటు ఇటు కదుపుతూ దోరగా వేగనివ్వాలి. ఆయిల్కి సరిపడన్ని మాత్రమే పునుగులను వేసుకోవండి, ఎక్స్ట్రాగా వేసుకోవద్దు, సరిగ్గా అవి డీప్ ఫ్రై అవ్వవు. ఇవి మంచి బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయగానివ్వాలి. ఇవి మంచి కలర్ వచ్చేసాయి చూడండి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవటం వలన ఈ పునుగులకున్న ఆయిల్ని టిష్యూ అనేది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది, పునుగులు అనేవి ఆయిల్ ఆయిల్గా అనిపించవు. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మరి ఒక మారు పునుగులని వేసుకోవాలి. ఆయిల్కి సరిపడన్ని మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువగా వేసుకున్నామంటే ఇవన్నీ ఖర్చుకొని పోతాయి, పునుగులు అనేవి మనకు రౌండ్గా రావన్నమాట. ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాయి, వీటిని పక్కకు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతేనండి పునుగులను వేసుకోవటం, చాలా ఈజీ సింపుల్. మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా ఇలా చేసుకోవచ్చు. వీటిని మనం మార్నింగ్ టైం టిఫిన్ ఐటెంగా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైం స్నాక్ ఐటెంగా అయినా తీసుకోవచ్చు. వీటిని ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు అండి, ఏ చట్నీతో తిన్నా ఇవి చాలా బాగుంటాయి. ఇలాగే మిగిలిపోయిన అన్నంతో వడలు కూడా వేసుకోవచ్చండి. అవి ఎలాగో మునుపటి వీడియోలలో నేను చేసి ఉన్నాను, ఐబార్లో లింక్ ఇస్తాను, చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వడలు కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.